నమస్కారం చెప్పండి. అవునండి, సాగర్ స్నేక్ సొసైటీ. ఎక్కడ? నాగవరం తాండా. ఏం పాము? నాకు పాము. ఓకే, మీరందరూ ఆ పాముకు దూరంగా ఉండి దాన్ని చూసుకుంటూ ఉండండి, నేను బయలుదేరుతున్నాను. ఓకే ఓకే, రైట్, వచ్చేస్తున్నాను తొందర. తీసుకొని మట్టి పెట్టేస్తున్నా, ఇటు పారేసిందంట, తగిలిందంట. రెండు సార్లు పోయింది, ఆ దాన్ని చూసుకుని మళ్ళీ వచ్చాయి ఇంట్లో పోయి. ఇంకా అంటే కడప దాటుకోండి, కట్ తీసుకొని ఇంకా ఇంట్లో పోతే ఎట్లా ఉండదు, కట్ తీసుకొని మెల్లగా ఇంకా ఇంట్లో బెదిరితామని ఇంకా ఇట్లే చక్కగా తిరిగి వీడికి వచ్చాయి. ఇంట్లో కూర్చున్నది, ఇంట్లో కూర్చొని మెల్లగా మళ్ళీ ఇంట్లో ఇంట్లో వీడు వీడు వచ్చాయి. ఎవడు పిల్లాడో గురికి వచ్చి మట్టి పెడుతున్నా వేసి ఉంది. కాదు, ఏం పేరు? నాయక్ గోపాల్. కుట్టినావా? కుట్టినావా? ఏం కొట్టాలా? మట్టి ఉండగా మట్టి 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 గడ్డ మట్టి గడ్డ కలిగిందా? ఏం తాకలే? కలిగలేదా పాముకి? అమ్మ రాతో మేము వచ్చేది మీ కొరకు, ఎందుకంటే పాము కరిచినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు, పాము కరిస్తే మీరు ఎట్లా ప్రాణాలు కాపాడుకోవాలనే విషయాలు మాత్రమే చెప్తా. నేను చెప్పినా కానీ మాట్లాడు, అది కూడా చెప్తా. మంచి పాయింట్ అది. ఏం పేరు చెప్పారు? లక్ష్మణ్ చెప్తా నేను. నమస్కారం అందరికీ.
ఇది వనపర్తి జిల్లా నాగవరం తండ కదా ఏం తండ అంటారు దీని నాగవరం ఏమన్న పేరు ఉంటది మీ తండవరం తండని ఓకే పాము వచ్చిందని ఫోన్ చేసింది ఎవరు నాకు ఎట్లా నీకు ఏడవ నా నెంబర్ ఎట్లా తెలుసు యూట్యూబ్ లో ఏమని ఓకే యూట్యూబ్ లో ఏమని చూసుకో సాగర్ స్నేక్ సొసైటీ వెరీ గుడ్ నీ పేరు ఉమేష్ మెయిన్ ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇందాక పాము ఇందాక పాము పోతుంటే ఇంట్లో పోతుంటే కొట్టినాం కొడితే తప్పించుకొని పోయి అడగింది ఈ లక్ష్మణ అఖిల్ గాని పగబడతాని చెప్పింది అఖిల్ ముందుకు రారా ఈయన పగబడతాని చెప్పింది నిజంగా కూడా పామును ఎవరు కొట్టొద్దని ఎందుకంటే ఇంతకుముందు పూర్వం పాము నుంచి తీసేటువంటి విషం దినం దీంతోనే ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి ఔషధాలు తయారవుతుండే ఔషధాలు మన కొరకే ఉపయోగపడతాయి మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు మనకు నయం కావాలంటే ఆ మందులే కావాలి ఆ మందులు ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలంటే కేవలం పాము నుంచి తప్ప వేరే మార్గం లేదు మనకు కాబట్టి పాము విషం చాలా ఖరీదైనది చాలా అవైలబుల్ అనమాట అంటే మనకి ఎక్కడంటే అక్కడ తయారు చేసుకోవడానికి రాదు కేవలం పాము నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతుంది అవునా ఆ చెట్టుకాలు కాదుగా గీయంగానే ఎంతనంటే అంత కార్తదాన నీకే అట్లా కాదు కాబట్టి పాములను కాపాడుకోవాలి పాముల వల్ల మనకు ఎన్నో మంచి మంచి రకాలైనటువంటి మందు గోళీలు కానివ్వండి సూదులు కానీ తయారవుతున్నాయి ఇందాక లక్ష్మణ్ అడిగినప్పుడు పాము గడిచినప్పుడు ఎవరికి కూడా నాటు వైద్యానికి తీసుకెళ్ళొద్దండి పాము గడిస్తే మంత్రగాని దగ్గరికి పోయి కన్నులో కానీ చెవులలో కానీ నోట్లో కానీ ముక్కులో కానీ పసరు పోయిస్తుంటారు ఆకు పసరు లేదా తాయితలు కట్టిస్తుంటారు దీనివల్ల మనిషి బతకడు కేవలం ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావాలి తర్వాత అడవిలో ఉంటే ఎట్లా సార్ పొలాలకు పోయినప్పుడు పాంగరిస్తే ఏం చేయాలని అడిగింది ఇందాక వాళ్ళని ఏం చేయాలి ప్రశాంతంగా కూర్చోబెట్టండి పరిగెత్తనీయొద్దండి నడిపియొద్దు పాము గడిచిన ప్రదేశానికి కదిలియకుండా ఏదైనా వాహన సహాయం తీసుకోండి అంబులెన్స్ అవైలబుల్ ఉంటే అంబులెన్సు లేదంటే దగ్గరలో కారు ఉంటే కానీ కారు లేదంటే బైక్ ఉంటే బైక్ పాము గడిచిన వ్యక్తిని భయానికి గురి చేయొద్దు ఏం కాదురా బాబు అఖిల్ అని చెప్పి అని ధైర్యం చెప్పండి ధైర్యం చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురండి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని హాస్పిటల్లో కూడా స్నేక్ యాంటీవీనియం ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏ మంత్రగాని దగ్గర పోవద్దండి మీకు పాము గడిస్తే ఎవరికి ఫోన్ చేస్తారు వెరీ గుడ్ నాకు ఫోన్ చేయండి నేను కూడా మీ దగ్గర డబ్బులు తీసుకోను ఫ్రీ సర్వీసే చేస్తా ఓకే కాకపోతే మీరు అందరూ కూడా జాగ్రత్త ఉండాలి పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోవాలి ఇంటి పరిసర ప్రాంతాల్లో కప్పలు కానీ ఎలకలు కానీ రాకుండా చూసుకోవాలి ఓకే నాతో పాటు మా మిత్రుడు శివలింగం కూడా పాల్గొన్నారు ఆయన కూడా ప్రజాగాయకుడు చాలా మీరందరూ చూసింటారు తెలంగాణ సమయంలో చాలా అద్భుతంగా అన్ని గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా ఉరుగులుపించిన అనమాట అంత కంఠస్వరం ఎంత బాగుంటుందంటే ఆయన పాటలు ఎక్కడ ఉంటే ఆయనకు తెలియకుండావే నేనే చప్పుడు కాకుండా వినొస్తుంటా చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు నిజంగా కూడా థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ నమస్కారం సాగర్ స్నేక్ సొసైటీ వనపర్తి జిల్లాలోనే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరికి తెలుసు చిరంజీవి గారి తమ్ముడు నాగేంద్ర బాబు గారు కూడా స్వయంగా మన అన్నను కృష్ణసాగర్ అన్నను ఇంటికి తీసుకొని పోయి ఆయనను కూడా అభినందించి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న నిస్వార్థమైనటువంటి సేవకు గుర్తించిన కాబట్టి మీకు ఎవరికైనా పాములు కనబడితే వాటిని చంపకుండా వాటికి దూరంగా ఉండి నాకు సమాచారం ఇవ్వండి నా నెంబర్ కూడా 9985455265 యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మాకు యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి చిల్ల సాగర్ లేదంటే సాగర్ స్నేక్ సొసైటీ మీరు ఆ వీడియోని కూడా ఫాలో కాండి వీలైతే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ